హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూత్స్ ఆఫ్ తెలుగు. ఈరోజు మనం తెలుగు భాష గురించి మీకు తెలియని 12 విషయాల గురించి తెలుసుకుందాం. ఇక ఏమాత్రం అలా షేర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. మన తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. క్రీస్తు శకం 1400 నుంచి 1500 మధ్యలో నికోలో డీ కాంటీ అనే యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ భారత్ వచ్చాడు. ఈ క్రమంలో తెలుగు ప్రాంతానికి చెందిన వారిని కలిశాడు. తెలుగు భాష ఉచ్చారణ తీరును గమనించి అచ్చుతో అంతమయ్యే ప్రత్యేక లక్షణం ఉన్నట్లు గుర్తించాడు. అంతకుముందు ఒక ఇటాలియన్ భాషలో ఇలాంటి సాంప్రదాయం ఉన్నట్లు భావించి అదే అనుకున్నాడు. కానీ ఇక్కడ భాషలో ఇదే విధానం ఉండడంతో తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేరు పెట్టి వెళ్ళాడు. అప్పటి నుండి మన తెలుగు భాష ఆ గుర్తింపుతో వర్ధిల్లుతుంది. దేశంలో 4వ అతిపెద్ద భాషగా తెలుగు వర్ధిల్లుతుంది. హిందీ, బెంగాలీ, పంజాబ్ తర్వాత దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషగా తెలుగు గుర్తింపు ఉంది. 2012 లెక్కల ప్రకారం హిందీ 30 కోట్ల మంది, బెంగాలీ 30 కోట్ల మంది మాట్లాడుతుండగా తెలుగు భాషను మాట్లాడేవారు 8 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా తెలుగు వర్ధిల్లుతుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా తెలుగు మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలో 15వ అతిపెద్ద భాష మన తెలుగు. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 1.15% ప్రజలు తెలుగు భాషను మాట్లాడతారు. దేశంలో 4వ అతిపెద్ద భాషగా తెలుగు గుర్తుమని విషయం మనకు తెలిసిందే. అయితే 2 రాష్ట్రాల్లో అధికార భాషగా ఉన్న అరుదైన ఘనత కూడా మన తెలుగు భాషకు దక్కింది. హిందీ భాషకు కూడా అట్లాంటి గుర్తింపు ఆల్రెడీ ఉంది. అసలు ఈ తెలుగు అనేది ఎలా ఉద్భవించిందో, ఆవిర్భవైందో తెలుసుకుందాం. తేనె లాంటిది కనుక తెలుగు అనాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతాన్ని గతంలో త్రిలింగ రాజ్యంగా పిలిచేవారు. శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరం క్షేత్రంలో మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ రాజ్యంగా వ్యవహరించేవారు. త్రిలింగ పదం నుంచి తెలుగు ఉద్భవించిందని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ తెలుగు కాస్త కాలక్రమేణా తెలుగుగా స్థిరపడిందని చరిత్రకారులు వివరిస్తూ ఉంటారు. శాతవాహన వంశపు రాజులు ఆగమనానికి ముందు కృష్ణా గోదావరి నదుల మధ్య భూభాగంలో నివసించి ఉండేవారని, వారు తెలుగు మాట్లాడేవారని చెబుతూ ఉంటారు. కర్ణాటక సంగీతంలో తెలుగు భాషే పాటలే ఎక్కువ. అచ్యుతవంతమైన అరుదైన లక్షణం ఉండడంతో తెలుగు భాషకు అదనపు ఆకర్షణ ప్రయోజనాన్ని అందించింది. కర్ణాటక సంగీతంలో కంపోజ్ చేసిన అత్యధిక పాటలు తెలుగు భాషకు చెందినవే కావడం విశేషం. భావ వ్యక్తీకరణ అత్యంత సులభతరమైన భాషగా మన తెలుగుకి గుర్తింపు ఉంది. అంటే మోస్ట్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజెస్లో తెలుగు ఒకటి అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, 2 గొప్ప భాషల నుంచి తెలుగు ఆవిర్భవించిందని చెప్తుంటారు. అదేంటో తెలుసుకుందాం రండి. భారతదేశానికి చెందిన 2 గొప్ప భాషల కలయిక నుంచి తెలుగు ఆవిర్భవించిందని భాష నిపుణులు చెబుతూ ఉంటారు. సంస్కృతం ద్రవిడ భాషల్లోని పదాలతో కలిసి తెలుగు ఏర్పడిందట. ఇండో ఆర్యన్ ప్రజలు ఉపయోగించిన గొప్ప భాషలుగా ఈ 2 ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సంస్కృత భాషలో ఉన్న చాలా ప్రక్రియలు తెలుగు భాషకు దగ్గరగా ఉంటాయి. సంస్కృత శ్లోకాలను తెలుగు భాషలో విరివిగా వినియోగించే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అవధాన ప్రక్రియ ఉన్న అరుదైన భాష మన తెలుగు భాష. అదేంటి తెలుసుకుందాం. తెలుగు భాషలో అవధానం అనే అరుదైన ప్రక్రియ ఉంది. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ఇలా 20 రకాల అవధాన ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయి. ఇవన్నీ 10th క్లాస్ చదివిన వాళ్ళకి బాగా గుర్తుండే ఉంటాయి. సాహిత్యేతర అవధానం, శబ్దావధానం లాంటివి కూడా ఉన్నాయి. ప్రపంచంలోని చాలా కొద్ది భాషలకు మాత్రమే ఇలాంటి వెసులుబాటు ఉంది. తెలుగు భాషలో అవధాన ప్రక్రియల స్ఫూర్తితో తమ తమ మాతృభాషల్లో ఆ ప్రక్రియను చేయడానికి కొంతమంది ప్రయత్నించినా ఆయా భాషలో వ్యాకరణం అందుకు అనుకూలించలేదు. ఇది తెలుగు భాషకి సొంతమైన మరో విశేషం. పివి నరసింహారావు ప్రధానంగా ఉన్నప్పుడు ఈ అవధాన ప్రక్రియల్లో ఆసక్తిగా పాల్గొనేవారు. ఎందుకంటే ఆ రకంగా ఆయన పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి అలా ఈ అవధానం గురించి వినడానికి వచ్చేవారంట. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా తెలుగు భాషకు బిరుదు ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం 2008 తెలుగుకి భారత సాంప్రదాయక భాషలలో ఒకటిగా గుర్తింపు ఇచ్చింది. తెలుగుతో పాటు కన్నడ భాష కూడా ఈ బిరుదు వచ్చింది. తెలుగు భాషలో ఉన్న పద సౌందర్యం, ఉచ్చారణ సౌలభ్యం సాహిత్య ప్రక్రియకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంటాయి. ఇవన్నీ ఒకటే కాదు, తెలుగు భాష చరిత్రలో నుంచే ఉందని చెబుతూ ఉంటారు.
క్రీస్తు పూర్వం 200 నాటి శిథిలాలలో తెలుగు భాష ఆనవాళ్ళు గుర్తించినట్లు చరిత్రకారులు చెబుతారు. క్రీస్తు పూర్వం 1వ శకంలో శాతవాహన రాజుల పాలనను వివరించే గాధశప్ సప్తశతి అనే ప్రాకృతి పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటిసారిగా గుర్తించారు. అద్దంకి శిలాశాసనం తెలుగు భాషకు సంబంధించిన అతి ప్రాచీన శిలాశాసనంగా భావిస్తున్నారు. తెలుగు వ్యాకరణాన్ని ఉపయోగించి రాసిన మొట్టమొదటి శిలాశాసనంగా దీన్ని పేర్కొంటారు. తెలుగు భాషలో మొత్తం 27 మాండలికాలు ఉన్నాయి. భాషలో అనేక యాసలు ఆయా ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉన్నాయి. సాహిత్యపరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న తెలుగు భాషకు వ్యాకరణ పరంగా కాస్త కటువైన భాషగా అనే పేరు ఉంది. డూమువులను ప్రథమ విభక్తులుగా వినియోగిస్తుంటారు. తెలుగు భాషలోని సంధులు, సమాసాలు, అలంకారాలు ఈ భాషను నేర్చుకునే వారికి ఖచ్చితమైనవే. కానీ ఇవే ఈ భాషకు అందం అని తెలుగు భాషావేత్తలు చెబుతారు. కష్టం ఉన్న చోటే సుఖం ఉందని గర్వంగా చెబుతారు. అది నిజమేగా మరి?